ఎప్పుడు ఎక్కువ గుళ్ళు తిరుగుతాము అండి దేవుడి గుళ్ళకి నాకు ఇతర అబ్బాయి 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 పుట్టారండి కౌలూ అబ్బాయి చనిపోయింది పది రోజులకి మళ్ళీ తర్వాత నాకు మళ్ళీ నీళ్ళు అండి మా భార్య నీళ్లు మళ్ళీ తర్వాత అంబాయి పుట్టిందండి అందరూ అంటారు ఎవరో గుళ్ళు తిరుగుతున్నారు నీకు అబ్బాయి అమ్మాయిలో పడుతున్నారు అబ్బాయిలో పడ్డారు అంటున్నారు అండి మా పేడలు అందరూ నాకు మా భార్య రాజమండ్రిలో పాతజాత్తికి వెళ్ళిందండి మూడు నెలలు ఇలా కూడా రా అంటే నేను రానాక దేవుడి పొందిన నమ్మకం లేదు నాకు నేను రాను అన్నాను తర్వాత మా ఆవిడ ఓ రోజుని ఆటో లేట్ అయిందండి నేను దేవటనండి ఆ తర్వాత మా వాడిని దేవటేనండి రాజమండ్రి దేవుడి నేను ఈ రోజుని ఇప్పటికీ మా వాడి చేయవదేనా ఈ సన్నిధి వస్తున్నాను పార్చికి నాకు నమ్మకం ఎలాగొచ్చిందంటే ఐగిరు ఓ రోజు వాచని చెప్తున్నారు ఐగిరు నమ్మ నమ్మకం ద్వారా నీకు అబ్బాయి పడతాడు అన్నారండి నేను ఈ రోజుకి నమ్మను అండి నాకు అప్పటికే నాకు భయం వేస్తుందండి మళ్ళీ ఏమవుద్దు ఏమవుద్దు అన్నారండి తర్వాత మా భార్యకి మూడు కాన్పు కదండి గర్భచయించి సాగుపోయిందండి సాగుపోతే ఇద్దరికి ప్రమాదం అన్నారండి డాక్టర్ గారు సరే అండి ఐకరి ఏదో చేయను బాబు అంటే నీకు అబ్బాయి పడతాడు నీకు కానీ స్కాన్లు చెప్పారండి మాకు ఆపరేషన్ మూడులో తర్వాత మా ఆవిడికి మీ ఆవిడికి ప్రమాదం ఉంది మరి గర్భచించి తీసేస్తాం అన్నారండి నేను మోకాలు వేసి బాధ చేశాను తండ్రికి తండ్రి వేసే నేను సన్నిధికి వచ్చి వాసన చెప్పుకుంటాను నా భార్య బాగుండాలి చిన్నపిల్ల ఏడుపు వచ్చిందండి నాకు రెండు మొక్కలు స్పాతం చేసింది అండి ఇంకా మనిషి కాదండి అని అన్నారండి డాక్టర్ గారు సరే అండి తండ్రి చేసేదాన్ని మీ ఇద్దరికి అప్పచెప్పానండి నేను ఇంకా వెళ్ళలేదండి హాస్పిటల్కి వెళ్ళలేదండి అబ్బాయి ఆపరేషన్ చేసి వస్తున్నారండి బ్లడ్ అండి చేసుకున్నారని చేసామండి తర్వాత డాక్టర్ డాక్టర్ గారు వచ్చి గర్భచించి తీయలేదు అన్నారండి ఆ దేవుడి కోపం నాకు ఈ రోజుకి అనిపించిందండి నాకు ఈ రోజు నాకు అబ్బాయి ఇలాగ పుట్టాడండి ఈ రోజుని ఈ చిన్న వాచం కాదండి ఇది నాకు గొప్ప వాచం అనేది ఈ సర్తికి వచ్చి మీరు మీ కానీ ఈ సన్నిధికి వచ్చి నేను ఒక స్థలం కొన్నానండి రెండు ఏళ్ళు ఉన్నాడు నాకు ఈ దేవుడి సన్నిధికి వచ్చి నేను ఎన్నో గుళ్ళు తిరిగినండి చిన్న తిరుపతి అన్నీ తిరిగాను నాకు ఏ దేవుడు చేయలేదండి ఈ సన్నిధికి వచ్చిన ఈ రోజు నేను ఈ గొప్ప వాచనం చెప్పుకున్నానండి దేవుడిని ఈ చిన్న వాచని తీవించమని కోరుకుంటున్నానండి ఈ పాసం చేతికి ఎప్పుడు నేను రుణం ఉంటానండి